ఈ రోజు కాన్సెప్ట్ లో ఏం చెప్తున్నాను అంటే, నాకు ఒకటే హెచ్టిఎంఎల్ ఫైల్ లోపల ఒకటే హెచ్టిఎంఎల్ ఫైల్ తోటి నెంబర్ ఆఫ్ వ్యూ ఫంక్షన్స్ ని యాక్సెస్ చేయడం అనేది ఈ విధంగానే కాన్సెప్ట్ చెప్తున్నాను. ఏంటి కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే, ఇంతకుముందు అయితే మనకి ఏంటి వ్యూ ఫంక్షన్ సపరేట్గా ఉండేది, దేని వ్యూ ఫంక్షన్ దాని హెచ్టిఎంఎల్ ఫైల్ సపరేట్గా క్రియేట్ చేసాం మనం, నిన్న రెండు క్రియేట్ చేసుకున్నాం కదా సపరేట్ సపరేట్గా. ఇప్పుడు నాకు వచ్చేసి కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే, ఒకటే వ్యూ ఫంక్షన్ అంటే ఒకటే వ్యూ ఫైల్ అంటే ఒకటే అప్లికేషన్, కానీ దాని లోపల నెంబర్ ఆఫ్ వ్యూ ఫంక్షన్స్, దాని లోపల వ్యూ ఫంక్షన్స్ అనేది నెంబర్ ఆఫ్ తీసుకొని, కానీ హెచ్టిఎంఎల్ ఫైల్ మాత్రం ఒకటే, హెచ్టిఎంఎల్ ఫైల్ మాత్రం ఒకటే. దాంతో హ్యాండిల్ చేయడం కోసం నాకు ఈరోజు కాన్సెప్ట్లో చెప్తున్నాను. ఓకే, దీనికోసం మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ప్రాజెక్ట్ అనేది తయారు చేద్దాం. మన ప్రాజెక్ట్స్ వచ్చేసి ఏ డ్రైవ్లో ఉంటాయి, జీ డ్రైవ్లో కదా. దెన్ ఇక్కడ డిజాంగో ప్రాజెక్ట్స్లోకి వెళ్తున్నాను. దీనిలో వచ్చేసి నాకు లైక్ వచ్చేసి ఏం ప్రిపేర్ చేయాలనుకున్నానంటే, ఒక న్యూస్ సంబంధించి ఒక పేజ్ అనేది డిజైన్ చేయాలనుకున్నాను. అంటే లైక్ వచ్చేసి ఏంటంటే, న్యూస్ లోపల త్రీ టైప్స్కి డివైడ్ చేసుకోవచ్చు, లైక్ పాలిటిక్స్ అని, మూవీస్ అని, స్పోర్ట్స్ అని ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు. అట్లా దానికోసం నేను ఒక ఒక న్యూస్ పేజ్ అని క్రియేట్ చేస్తున్నాను. అంటే పేజ్ నేమ్ వచ్చేసి, ప్రాజెక్ట్ పేరు వచ్చేసి న్యూస్ అని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ డిజాంగో ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాను. అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఏం ప్రిపేర్ చేస్తున్నామంటే, లైక్ న్యూస్ ప్రాజెక్ట్ అంటున్నాను, న్యూస్ ప్రాజెక్ట్ అంటున్నాను. ప్రాజెక్ట్ అనేది ప్రిపేర్ చేశాను, దీనిలోకి ఎంటర్ అవుతున్నాను. న్యూస్ ప్రాజెక్ట్ అనే దానిలోకి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు నాకు వచ్చేసి దీనిలో ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ అయింది, దానికి ఒక ప్రాజెక్ట్ సంబంధించింది ప్రిపేర్ అయింది. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ ప్రిపేర్ చేయాలి. ఒక ప్రాజెక్ట్ మాత్రమే ప్రిపేర్ చేశాను, దానిలో ఒక అప్లికేషన్ ప్రిపేర్ చేయాలి. అప్లికేషన్ తయారు చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ పివై డాట్ మేనేజ్ డాట్ పివై స్టార్ట్ అప్లికేషన్. ఎస్, యాప్ నేమ్ వచ్చేసి నేను న్యూస్ యాప్ అని తీసుకున్నాను. ఓకే, న్యూస్ యాప్ అని తీసుకున్నాను. అప్లికేషన్ నేమ్ వచ్చేసి న్యూస్ యాప్, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి న్యూస్ ప్రాజెక్ట్ అనేది, అప్లికేషన్ నేమ్ న్యూస్ యాప్ అని. ఇప్పుడు ఈ దీనిలో వచ్చేసి నాకేంటి, లైక్ న్యూస్ సంబంధించి ఏంటి వ్యూ ఫైల్ ఉంటుంది, దానికి సంబంధించి యూఆర్ఎల్ ఫైల్ ఉంటుంది కదా. ఏది మనకు దీనిలో ప్రాజెక్ట్ లెవెల్ అయితే యూఆర్ఎల్ ఉంటుంది, అప్లికేషన్ లెవెల్ అయితే వ్యూ ఫైల్ మనం చేంజ్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తామంటే, టెంప్లేట్ డైరెక్టరీ అనేది యాక్సెస్ కావడం కోసం ఎక్కడ ఇస్తాం మనం, ఏ ఫైల్ లోపల ఇస్తాం మనం? టెంప్లేట్ అనే డైరెక్టరీని యాక్సెస్. ఇప్పుడు నాకు హెచ్టిఎంఎల్ ఫైల్ ఎక్కడ రాస్తాం? టెంప్లేట్లోనే రాస్తాం కదా. ఓకే, ఇప్పుడు నాకు ఏ డ్రైవ్లో చేస్తున్నాను? జీ డ్రైవ్లో. కాబట్టి నేను జీ డ్రైవ్లో చెక్ చేస్తున్నాను. జీ డ్రైవ్లో డిజాంగో ప్రాజెక్ట్స్, మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి న్యూస్ ప్రాజెక్ట్. దెన్ దీనిలో వచ్చేసి నాకేంటి, సెట్టింగ్స్ డాట్ పీవీ అనే ఫైల్ లోపల చేంజ్ చేయాలి మనం. సెట్టింగ్స్ డాట్ పివై అనే ఫైల్ లోపల మనకు ఇక్కడ మెన్షన్ చేసేది ఏమేమి మెన్షన్ చేస్తామని చెప్పండి. ఎస్, ఇక్కడ మనకు ఓన్లీ టెంప్లేట్ ఫైల్ మాత్రమే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాం, స్టాటిక్ ఫైల్స్ అని కాదు. స్టాటిక్ ఫైల్ అనేది ఏంటి, సిఎస్ఎస్ ఫైల్ ఇట్లా కావాలనుకుంటే స్టాటిక్ అనేది. ఓకే, ఇప్పుడు జస్ట్ స్టాటిక్ ఇప్పుడే యూజ్ చేయట్లేదు, జస్ట్ టెంప్లేట్ మాత్రమే యూజ్ చేద్దాం. టెంప్లేట్ తోటి వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు డిఏఆర్ అంటే మనకు డిజైనింగ్ ఇట్లా ఏమైనా కావాలనుకుంటే సిఎస్ఎస్ ఆర్ ఇమేజెస్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే, జస్ట్ ఒకటే వ్యూ ఫైల్ లోపల నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ని వచ్చేసి యాక్సెస్ చేయడం, అది ఓన్లీ హెచ్టిఎంఎల్, ఓన్లీ సింగిల్ హెచ్టిఎంఎల్ ఫైల్ని యాక్సెస్ చేయడం కోసం. అంటే సింగిల్ హెచ్టిఎంఎల్ ఫైల్ తోటి ఏ విధంగా యాక్సెస్ చేయడం అనేది కాన్సెప్ట్ చూస్తున్నాను. అంటే మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ కాకుండా ఒక సింగిల్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ తోటి ఏ విధంగా యాక్సెస్ చేయాలని. ఇక్కడ నాకు టెంప్లేట్ అనేది క్రియేట్ చేస్తాను, ఫోల్డర్ నేమ్ వచ్చేసి టెంప్లేట్స్ అని క్రియేట్ యాక్సెస్ కావాలని చేసేస్తాను. దెన్ ఇలా ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ నాకు స్టాటిక్ డైరెక్టరీ ఇట్లా ఏం మెన్షన్ చేసేది లేదు. దెన్ ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేస్తాం, యాప్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకు యాప్ నేమ్ వచ్చేసి న్యూస్ యాప్ అనేది యాప్ నేమ్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఈ టెంప్లేట్ డైరెక్టరీ అనేది అక్కడ మెన్షన్ చేస్తాం అనుకున్నాం కదా, టెంప్ డిఏఆర్ అనేది. దెన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ ఈ ప్లేస్ లో డైరెక్ట్ దీనిలో డిఆర్స్ దగ్గర మనం మెన్షన్ చేస్తామని చెప్పుకుందాం బ్రాకెట్స్ ఎస్ ఓకే ఫైన్ ఇంకా మనకి ఇక్కడ చేంజెస్ చేయలేదు ఎందుకంటే స్టాటిక్ ఫైల్స్ కి ఇట్లా ఏమి ఇవ్వలేదు కాబట్టి జస్ట్ మనకు అవసరం లేదు దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలనుకున్నాను అంటే ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది రాసుకోవాలి తర్వాత వ్యూ ఫైల్ అనేది రాసుకోవాలి ఓకే హెచ్టిఎంఎల్ ఫైల్ ఒక వ్యూ ఫైల్ అనేది రాసుకోవాలి ఓకే అంతే కదా మనం దెన్ ఇప్పుడు యూఆర్ఎల్స్ అనేది ఓకే దెన్ ఇది ఇక్కడ వరకు అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి నాకు టెంప్లేట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను టెంప్లేట్స్ దాని లోపల మనకు యాప్ నేమ్ ఏముందో న్యూస్ యాప్ అనేది న్యూస్ యాప్ అనేది ఓకే దీని లోపల నాకు ఏంటి ఏం ఫైల్ క్రియేట్ చేసుకోవాలన్నా హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నా నాకు ఒక సింగిల్ హెచ్టిఎంఎల్ ఫైలే కానీ యాక్సెస్ కావడం మాత్రం నెంబర్ ఆఫ్ ఫైల్స్ అంటే నెంబర్ ఆఫ్ వ్యూ ఫంక్షన్స్ని సేమ్ దాంతో యాక్సెస్ కావాలనుకున్నాను ఓకే దీనికోసం మనకేంటి నోట్ ప్యాడ్ లోపల నేను హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది డెవలప్ చేస్తున్నాను లైక్ వచ్చేసి స్కెలెటన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా నేను లైక్ వచ్చేసి ఈ విధంగా మెన్షన్ చేస్తాను డాక్ టైప్ హెచ్టిఎంఎల్ దెన్ మనకు ఇక్కడ వచ్చేసి ఏంటి స్టాటిక్ ఫైల్స్ ఏమైనా లోడ్ చేస్తున్నామని ఇక్కడ లేదు సార్ లేదు కాబట్టి మనకు లోడ్ స్టాటిక్ అనేది ఏమి యూజ్ చేయనవసరం లేదు డైరెక్ట్గా నేను హెచ్టిఎంఎల్ అని యూజ్ చేస్తున్నాను హెచ్టిఎంఎల్ లాంగ్ ఈక్వల్స్ టు ఈఎన్ దెన్ డిఏఆర్ ఈక్వల్స్ టు ఎల్టీఆర్ ఇలా ఇచ్చేస్తున్నాను తర్వాత ట్యాగ్లో వచ్చేసి మెటా ట్యాగ్ యూజ్ చేస్తున్నాను మెటా అని ఇచ్చేసి క్యార్ సెట్ ఈక్వల్స్ టు వర్షన్ మెన్షన్ చేస్తున్నాను యూటీఎఫ్ 8 అని దెన్ ఇక్కడ నాకు లింక్ గిట్ల చేయడానికి సోర్స్ ఫైల్ గిట్ల ఏం లేదు అంటే మనకు సిఎస్ఎస్ ఫైల్ గిట్ల ఏం లేదు జస్ట్ నేను హెడ్ ట్యాగ్ అని ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాను దెన్ బాడీ వచ్చేసి ఇక్కడ రాస్తున్నాను బాడీ అని వచ్చేసి దెన్ ఇక్కడ H1 ఇక్కడ టెంప్లేట్ వేరియబుల్ డిక్లేర్ చేయడం కోసం ఈ విధంగా చేస్తాను ఫ్లవర్ బ్రాకెట్ లోపలనే వేస్తాను కదా నాకు అక్కడ పాస్ చేసే వేరియబుల్ నేమ్ వచ్చేసి హెడ్ మెసేజ్ అనేది రావాలనుకున్నాను ఏంటి హెడ్ మెసేజ్ అనేది వేరియబుల్ నేమ్ వచ్చేసి ఇది H1 ట్యాగ్ లోపల ఇస్తున్నాను తర్వాత నెక్స్ట్ ఒక న్యూ లైన్ రావడం కోసం హారిజంటల్ లైన్ అని ఇచ్చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ ఇక్కడ యుఎల్ అనేది ట్యాగ్ నేమ్ యుఎల్ అంటే దేనికోసం లాంగ్వేజ్ ఆర్డర్ లిస్ట్ ఆర్డర్ ఎస్ ఎస్ ఇక్కడ నాకు దీని లోపల సంథింగ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ ట్యాగ్ నేమ్ వచ్చేసి Message1 అని ఇస్తున్నాను దెన్ లిస్ట్ అనేది క్లోజ్ చేస్తాను అలా నాకు ఎన్ని కావాలనుకుంటే అన్ని మెన్షన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాను ఓకే ఇప్పుడు సపోజ్ ఒక 2 లైన్స్ రాద్దాం 3 తీసుకుంటే 3 తీసుకోవచ్చు మన ఇష్టం ఈ ట్యాగ్ అనేది ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను Message 3 ఇక్కడ వరకు ట్యాగ్ క్లోజ్ చేసి దెన్ ఆర్డర్ లిస్ట్ అనేది క్లోజ్ చేస్తున్నాను దెన్ నెక్స్ట్ వచ్చేసి బాడీ అనేది కూడా క్లోజ్ చేస్తున్నాను దెన్ హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది కూడా క్లోజ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి ఒక హెచ్టిఎంఎల్ స్కెలెటన్ డిజైన్ చేసుకున్నాను దీనిలో ఏం లేదు అన్ని పాస్ చేసేటి ఒకటి హెడ్ మెసేజ్ అనేది Message 1 Message 2 Message 3 అనేది పాస్ చేస్తున్నాను ఇది ఎక్కడ సేవ్ చేయాలి మనం ఏ డైరెక్టరీలో ఉండాలి అది న్యూస్ పేజ్ కదా మనది న్యూస్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ దీనిలో వచ్చేసి మనం క్రియేట్ చేయాల్సిందే ఓకే ఇక్కడ నాకు వచ్చేసి ఏం తీసుకున్నానంటే news.html అని తీసుకున్నాను ఫైల్ నేమ్ news.html అని క్రియేట్ చేస్తున్నాను అంటే ఎస్ మనకు టెంప్లెట్ ఫైల్ ఏదైనా చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు ఇక్కడ news.html అని ఇచ్చేసాను ఓకే ఫైన్
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నాకు వ్యూ ఫైల్ లోపల నాకు ఏంటి త్రీ కేటగిరీస్ అనేది డివైడ్ చేసుకున్నాం కదా, ఆ కేటగిరీని బట్టి వ్యూ ఫైల్ అనేది రాయాలనుకున్నాను. అంటే నాకు ఒక సింగిల్ హెచ్టిఎంఎల్ ఫైల్ని నాకు నెంబర్ ఆఫ్ వ్యూ ఫంక్షన్స్ యూజ్ చేయడమే మన కాన్సెప్ట్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు మెయిన్ లాజిక్ అంతా ఎక్కడ డెవలప్ చేస్తాం, వ్యూ ఫైల్ లోపల చేస్తాం. వ్యూ ఫైల్ ఎక్కడ ఉంటుంది, నాకు ప్రాజెక్ట్ లెవెల్లో ఉంటుందా అప్లికేషన్ లెవెల్లో ఉంటుందా? అప్లికేషన్ లెవెల్లో. ఓకే, అప్లికేషన్లో ఓపెన్ చేసి దెన్ ఎడిట్ ఐడిఎల్ అని ఓపెన్ చేస్తాను. ఓకే, దెన్ ఇక్కడ వచ్చేసి నాకు ఏ ఫంక్షన్ నేమ్ కావాలనుకుంటామో ఆ నేమ్ మెన్షన్ చేస్తున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి లైక్ ఏ మూవీ అని తీసుకున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి మూవీ అని తీసుకొని రిక్వెస్ట్ దట్. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే హెడ్ మెసేజ్ అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. హెడ్ మెసేజ్ ఈక్వల్స్ టు లైక్ నేను ఏం తీసుకున్నానంటే టైటిల్ వచ్చేసి లేటెస్ట్ మూవీ ఇన్ఫర్మేషన్ అండి, మూవీస్ ఇన్ఫర్మేషన్ అండి టైటిల్ రావాలనుకున్నా మెసేజ్ వచ్చేసి. దాన్ని ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాను. న్యూస్ తీసుకున్నాను, న్యూస్లోనే మూడు ఫంక్షన్స్ తీసుకుంటున్నాం, ఒకటి మూవీస్ సంబంధించింది, ఒకటి స్పోర్ట్స్ సంబంధించింది, ఒకటి పాలిటిక్స్ సంబంధించింది. ఓకేనే, కానీ హెచ్టిఎంఎల్ ఫైల్ మాత్రం ఒకటే. ఓకే, దెన్ ఇక్కడ హెడ్ మెసేజ్ అనే వేరియబుల్లోకి ఏం పంపిస్తున్నాను, లేటెస్ట్ మూవీ ఇన్ఫర్మేషన్ అని పంపిస్తున్నాను. ఓకే, దెన్ ఎంఎస్జి వన్ అనేది ఒక వేరియబుల్ తీసుకొని దానిలోకి వచ్చేసి సంథింగ్ మెసేజ్ ఏది కావాలనుకుంటే అది రాసుకోవచ్చు అనుకున్నాం. లైక్ హెడ్ లైన్స్ ఏమైనా ప్రజెంట్ ఏమైనా ఉన్నాయో చూద్దాం, మూవీస్ సంబంధించినవి మళ్ళీ టైప్ చేయకుండా. హెడ్లైన్స్ అంతా కరోనా. ఓకే, సంథింగ్ ఏదో ఒక టెక్స్ట్ తీసుకున్నాం, లైక్ వచ్చేసి ఇలా తీసుకున్నాం ఏదో ఒక టెక్స్ట్. వాట్ ఈస్ ఇదే టెక్స్ట్ తీసుకుంటున్నాను, అంటే మళ్ళీ టైప్ చేయకుండా టెక్స్ట్ తీసుకుంటున్నాను అంతే. ఓకే, సంథింగ్ మెసేజ్ ఇచ్చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మెసేజ్ ఇంకొకటి ఏం కావాలనుకుంటామో అది కూడా ఇచ్చేస్తాం. నేను ఇంకొక వేరియబుల్ నేమ్ వచ్చేసి సేమ్ యాస్టిస్ ప్యాటర్న్ అని తీసుకున్నాను. మెసేజ్ టూ అనేది ఒక వేరియబుల్ తీసుకొని దీనిలో వచ్చేసి ఇంకొక మెసేజ్ ఏదైనా తీసుకున్నాం, లైక్ వచ్చేసి ఓకే అదే మెసేజ్. అంటే మనం చూసుకునేది ఏంటి, మూవీ సంబంధించిన టెక్స్ట్. అది మూవీ సంబంధించింది అంటే మూవీ రిలేటెడ్ టెక్స్ట్ ఉండాలి కదా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మెసేజ్ త్రీ రిక్వెస్ట్ సంథింగ్ అనదర్ మెసేజ్. సంథింగ్ టెక్స్ట్ ఇస్తున్నాను అంతే, అది రిలేటెడ్ వచ్చేసి మూవీ సంబంధించిన ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇలా నాకేంటి త్రీ మెసేజెస్ అనేది ప్రిపేర్ చేశాను. అంటే త్రీ వేరియబుల్స్లోకి, ఫోర్ వేరియబుల్స్కి నేనేంటి ఫోర్ మెసేజెస్ ప్రిపేర్ చేశాను. ఇవి వచ్చేసి నాకేంటి టెంప్లెట్కి పాస్ కావాలి. ఇవి వచ్చేసి ఏంటి, ఏ డైరెక్టరీకి పాస్ కావాలి, టెంప్లెట్స్ అనే డైరెక్టరీకి పాస్ కావాలి. దానికోసం మై డిక్ట్ అని ఇచ్చేసి ఏంటి సంథింగ్ అదే వేరియబుల్ని మెసేజ్ చేయాలని లేదు, మన ఇష్టం ఏది కావాలనుకుంటుంది. దెన్ ఇక్కడ నేను పాస్ చేసేది ఎట్లా అంటే అక్కడ ఏమి కాల్ చేయాలనుకున్నాను. ఇప్పుడు నాకు హెచ్టిఎంఎల్ ఫైల్ లోపల ఏం మెసేజ్ చేసామో అదే మెసేజ్ చేయాలి మనం. ఇక్కడ నాకేంటి అక్కడ ఆడ వేరియబుల్ ఏమేమి ఇచ్చామో చూసుకోండి. లైక్ ఇక్కడ వచ్చేసి ఏంటి టెంప్లెట్స్ లోపల వ్యూ ఫైల్ లోపల దెన్ ఇక్కడ నాకేంటి ఏమి ఇచ్చాం, హెడ్ మెసేజ్ అని ఇచ్చాం. దెన్ నేను సేమ్ హెడ్ మెసేజ్ అనేది ఇవ్వాలి. అంటే నాకు ఏంటి ఇక్కడ డిక్షనరీ కైండ్ ఆఫ్ లోపల మెసేజ్ చేయాలన్నాం కదా. డిక్షనరీ కైండ్ ఆఫ్లో ఉన్నప్పుడు కీ అండ్ కీ వాల్యూ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇచ్చేది కీ, తర్వాత నెక్స్ట్ కీ వాల్యూ దగ్గర నేను ఇక్కడ ఏం మెసేజ్ చేశానో ఆ వేరియబుల్నే మెసేజ్ చేయాలి. నేను సేమ్ యాస్టిస్ తీసుకున్నా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. దెన్ నెక్స్ట్ MSG1 MSG1 కామా MSG2 కొలన్స్ MSG2 నెక్స్ట్ MSG3 3. ఓకే, నాకు వచ్చేసి ఏంటి ఇవే కదా, హెడ్ మెసేజ్, మెసేజ్ 1, మెసేజ్ 2, మెసేజ్ 3. దాన్ని ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాను.
ఇది ఇది ఇక్కడ వరకే కదా కాన్సెప్ట్ అనేది ఇక్కడ వరకు క్లోజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ రిటర్న్ చేయాలి కదా, రిటర్న్ దెన్ రెండర్ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ అని చేస్తూ దెన్ మన యాప్ పేరు ఏంటి, న్యూస్ యాప్ న్యూస్ టెంప్లేట్ అనే డైరెక్టరీలో అప్పుడు కూడా సేమ్ అదే పెట్టాం కదా, టెంప్లేట్ అనే డైరెక్టరీలో అప్పుడు న్యూస్ అనే పెట్టాం కదా, న్యూస్ యాప్ అని పెట్టాం. న్యూస్ యాప్ డాట్ ఏ హెచ్టిఎంఎల్ ఫైల్ అది, న్యూస్ డాట్ హెచ్టిఎంఎల్, న్యూస్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, ఆ ఫైల్ని యాక్సెస్ చేయాలి. దెన్ ఇక్కడ నాకు ఏం చేస్తున్నాం, కాంటెక్స్ట్ అని యూజ్ చేస్తున్నాను, కాంటెక్స్ట్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇక్కడ ఏ వేరియబుల్లో ఉన్నది, మై డిక్ట్ అనే వేరియబుల్లో ఉంది, మై అండర్ స్కోర్ మై డిక్ట్ అని చేస్తున్నాను. ఇది ఇక్కడ వరకు క్లోజ్ చేసేస్తుంది. దెన్ ఇలా నాకేంటి సేమ్ ప్యాటర్న్లోనే ఇంకోటి ఏంటి, మూవీస్ సంబంధించి ప్రిపేర్ చేయాలి, స్పోర్ట్స్ సంబంధించి ప్రిపేర్. ఇప్పుడు మూవీస్ సంబంధించి మాత్రమే ప్రిపేర్ చేశాను, అట్లా మనకి వచ్చేసి ఏం ప్రిపేర్ చేయాలి, స్పోర్ట్స్కి సంబంధించి ప్రిపేర్ చేయాలి, పాలిటిక్స్ సంబంధించి ప్రిపేర్ చేయాలి. కానీ ఇక్కడ నాకేంటి ఇవి మాత్రం చేంజ్ కావు, ఈ మెసేజెస్ మాత్రం చేంజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే సేమ్ ఫైల్ని అంటే సేమ్ ఫంక్షన్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను, అంటే టెక్స్ట్ని ఇదే ఇంకొక ఫంక్షన్ లెక్క క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇది నేమ్ వచ్చేసి స్పోర్ట్స్ అని పెట్టుకున్నాను, స్పోర్ట్స్ అని పెట్టుకున్నాను. ఇక్కడ ఇదంతా సేమే కదా, ఇంకేం చేంజెస్ లేదు కదా. ఇక్కడ నాకు వచ్చేసి లేటెస్ట్ స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ అని రాస్తున్నాను అంతే. కింద ఏం మ్యాటర్ అని చూడకండి, ఇది సేమ్ ఉండొచ్చు, టైటిల్ సేమ్ ఉండొచ్చు లే, కానీ అంటే ఇక్కడ నాకు ఏది మెసేజ్ పాస్ చేస్తానో అది రావాలి. కానీ ఇక్కడ ఏంటి లేటెస్ట్ స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ అని హెడ్ టైటిల్ అనేది చేంజ్ చేస్తున్నాను, అంటే ఇది డిఫరెంట్గా రావడం కోసం చేంజ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొక మెసేజ్ వచ్చేసి ఇంకొక ఫంక్షన్ వచ్చేసి ఏం చేస్తామంటే ఈ స్పోర్ట్స్ది అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి పాలిటిక్స్ సంబంధించింది, ఫంక్షన్ నేమ్ వచ్చేసి పాలిటిక్స్ అంటున్నాం, పాలిటిక్స్ అంటున్నాం. ఇక్కడ నాకు ఏంటి లేటెస్ట్ పాలిటిక్స్ ఇన్ఫర్మేషన్ అంటున్నాను. అక్కడ నాకు ఈ సబ్ మెసేజ్లు ఇంకేం చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి. నేను ఇప్పుడు వచ్చేసి ఏంటి ఓన్లీ హెడ్ టైటిల్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను, అంటే మీకు డిఫరెన్స్ తెలవడం కోసం అంతే. ఓకేనా, ఇప్పుడు నాకు ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, మొత్తం 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, 3 ఫంక్షన్స్ ఉన్నాయి. దానికి ఇప్పుడు నాకు ఏంటి ఇక్కడ వరకు అయిపోయింది, 3 ఫంక్షన్స్ ప్రిపేర్ చేశాను, వాటికి వచ్చేసి హెచ్టిఎంఎల్ ఫైల్ని యాక్సెస్ కావాలన్నట్టు ఇవి ఇచ్చేసాను. సేమ్ ఇక్కడ లేటెస్ట్ పాలిటిక్స్ ఇన్ఫర్మేషన్, స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్, మూవీస్ ఇన్ఫర్మేషన్ అనేది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ కాన్ఫిగర్ చేయాల్సింది ఏంటి, మరి యూఆర్ఎల్స్, యూఆర్ఎల్స్ అనేది కాన్ఫిగర్ చేయాలి. యూఆర్ఎల్స్ అనేది ఎక్కడ ఉంటాయి మనకు, ప్రాజెక్ట్ లెవెల్, ప్రాజెక్ట్ లెవెల్లో ఉంటుంది. నాకు ఇక్కడ ఈ నేమ్స్ అనేవి కరెక్ట్గా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇవి మినిమైజ్ చేసుకున్నాను. ప్రాజెక్ట్ లెవెల్లో వచ్చేసి యూఆర్ఎల్స్. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం, ఫ్రమ్ న్యూస్, న్యూస్ ఇంపోర్ట్, ఇంపోర్ట్ వ్యూస్, వ్యూస్ వ్యూస్. ఓకే, ఇక్కడ నాకు యూఆర్ఎల్ కాన్ఫిగర్ చేద్దాం. దెన్ ఇక్కడ ఏ మెన్షన్ చేస్తాను, పాత్ డాట్ నాకు ఏం కావాలి, మూవీ అనేది రావాలి, మూవీస్ అని రాస్తున్నాను. యూఆర్ఎల్ ఎట్లా కావాలనుకుంటే అట్లా. దెన్ ఇక్కడ ఏ ఫైల్ నుంచి యాక్సెస్ కావాలి, వ్యూస్ డాట్, దానిలోపల ఫంక్షన్ నేమ్ ఏమనుకున్నాం, మూవీ అని ఉంది. ఓకే, మూవీ అని ఇవ్వాలి మరి. ఇక్కడ ఇక్కడ కూడా మూవీ అనే తీసుకున్నాం క్లారిటీ ఉండడానికి, ఎట్లా ఇచ్చినా ఏం కాదులే. కానీ దెన్ నెక్స్ట్ పాత్ డాట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి స్పోర్ట్స్, స్పోర్ట్స్ అని తీసుకున్నాను. ఇక్కడ కామా రాలే, స్పోర్ట్స్. దెన్ నెక్స్ట్ పాత్ డాట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి పాలిటిక్స్, పాలిటిక్స్, వ్యూస్ డాట్ పాలిటిక్స్. ఫంక్షన్ నేమ్ ఏది ఉందో అది మెసేజ్ చేయాలి ఎగ్జాక్ట్గా.
ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ వరకు అంతేనా, ఇంకేమైనా చేంజెస్ ఉందా? ఎస్ ఓకే, ఇది టెంప్లెట్ ఇచ్చాం, డైరెక్టరీ ఇచ్చాం, ఇదంతా అయిపోయింది. ఓకే, వ్యూ ఫైల్ అప్పుడు కూడా ఇచ్చాం. లెట్స్ చెక్, ఇదే డైరెక్టరీ ఉన్నాం కదా. దెన్ పివై డాట్ మేనేజ్ డాట్ పివై రన్ సర్వర్. వావ్, పాత్ స్పోర్ట్స్ పాత్ తప్పు ఉన్నాయి, పాత్ తప్పు ఉంది. స్టార్ట్ బై యూఆర్ఎల్స్ B క్యాపిటల్ ఉన్నాను ఇక్కడ, అక్కడ ఉన్నట్టు చేశాను, అంటే P ఆల్ఫాబెట్ తప్పు ఉంది అన్నది చూపిస్తుంది. ఆహా, లేదు లేదు, అంటే మనం అక్కడ ఏం కాపీ చేసామో, ఫంక్షన్ నేమ్ ఎట్లా ఇచ్చామో సేమ్ యాస్ ఇస్ అదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాం. మన చేంజెస్ రావద్దని ఇప్పుడు నాకేంటి, ఇక్కడ స్మాలే ఉంది కదా. ఆ పాత దగ్గర పాత మన ఇష్టం, అది ఇది మన ఇష్టం అంత. లే సార్, పాత అనే వర్డ్ ఉంది కదా, పి దగ్గర ఇట్లా ఇట్లా వచ్చింది సింబల్. అది అక్కడ కాదు, యుఆర్ఎల్స్ అని అన్నారు కదా, ఇక్కడనే ఏ ఫైల్లో, స్పోర్ట్స్లోనా? దీనిలో ఏం చేంజెస్ లేదు. ఓకే, అప్లికేషన్ నేమ్ మెసేజ్ చేసామా? చేసినాం. న్యూస్ యాప్ టెంప్లేట్ డైరెక్టరీ ఇచ్చాం. పాతనే దగ్గరనే ఉంటుంది సార్, పాతనే దగ్గర అది అట్లే చూపెడుతుంది కానీ. పాతన దగ్గర చూపెడుతుంది కానీ అది అక్కడ ఉండదు. ఇంకేదో మిస్టేక్ చేసాము మనం, సంథింగ్ వ్యూస్ అంతే కదా, దీంట్లో ఏం చేంజెస్ లేదు. కామాలు డాట్లు ఇక్కడ కామాలు విని ఎవ్రీ టైం మనం అదే ప్రాబ్లమ్ ఏం చేస్తాం. ఎస్, HTTP ఎస్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మూవీస్ అంటే చేస్తున్నా. మూవీయా, మూవీస్? మూవీ. ఓకే, మూవీ. ఇక్కడ ఏమొచ్చింది, మెసేజ్ దగ్గర హెడ్ మెసేజ్ దగ్గర లేటెస్ట్ మూవీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని యొక్క లీస్ట్ ట్యాగ్ ఇచ్చాం కదా, LI ట్యాగ్, దానిలో టెక్స్ట్ వచ్చింది. అంటే ఈ టెక్స్ట్ అనేది అన్నిటి కామన్గా ఇచ్చాం, ఇది మాత్రం చేంజ్ చేసాం.
ఓకే ఒకటే హెచ్టిఎంఎల్ ఫైల్ కదా. దెన్ నెక్స్ట్ ఇంకొక ట్యాగ్ ఇద్దాం, అంటే ఇంకొక యూఆర్ఎల్. నెక్స్ట్ ఏంటి, పాలిటిక్స్ సెలెక్షన్. పాలిటిక్స్ సెలెక్షన్ ఇక్కడ ఏంటి, లేటెస్ట్ పాలిటిక్స్ ఇన్ఫర్మేషన్, దాని యొక్క టైటిల్స్ అనేవి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తామంటే స్పోర్ట్స్. స్పోర్ట్స్ ఇక్కడ స్మాల్ క్యాపిటల్ వచ్చింది. ఎస్ స్పోర్ట్స్ మళ్ళీ క్యాపిటల్కి వెళ్ళిందా. స్పోర్ట్స్ యూఆర్ఎల్ ఎట్లా ఇచ్చాము అట్లా కాదు, స్మాల్ వస్తుంది కదా క్యాపిటల్. ఎస్ లోటస్ స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్. ఓకే అలా మనకేంటి, ఒకటే హెచ్ ఒకటే టెంప్లేట్ ఫైల్ని నెంబర్ ఆఫ్ వ్యూ ఫంక్షన్స్కి యూజ్ చేయడం కోసం మనకు ఈ కాన్సెప్ట్ ద్వారా చేస్తున్నాను. ఓకేనా సాయి? ఎస్ సార్. ఎస్.